ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ను రద్దు చేయాలి అని చెప్పి రఘురామకృష్ణంరాజు గారు ఆ పిటిషన్ దాఖలు చేసిన దగ్గర నుండి టీవీ ఛానల్ డిబేట్లలో, లైవ్ డిస్కషన్లోను, ప్రెస్ మీట్లలోను, ట్విట్టర్లలోను జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక పార్టీలకు చెందినటువంటి అందరు నాయకులు, వ్యతిరేకులు చాలా స్వేచ్ఛగా పబ్లిక్గానే చెబుతున్నమాట బెయిల్ రద్దయిపోతుంది. అదిగో ఈరోజు ఖచ్చితంగా బెయిల్ రద్దయిపోతుంది, రద్దయిపోతూ కోర్టు తీర్పు చెప్పేస్తుంది అనే మాటలు యథేచ్ఛగా వాడుతూ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఆగస్టు 25వ తేదీ ఇప్పుడు ఆ బెయిల్ రద్దు పిటిషన్ మీద కోర్టు నిర్ణయం తీసుకుంటుంది కదా, ఆ నిర్ణయం మీద కూడా యథేచ్ఛగా ఇప్పుడు 2 రోజుల నుంచి అయితే బెయిల్ రద్దు చేసేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ భార్య భారతి గారిని సీఎం చేయడం కోసం మొత్తం మానసికంగా ప్రిపేర్ అవుతున్నారు. ఆ భయమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెలకొని ఉంది. 25 వరకే జగన్ గారు సీఎం, ఆ రోజు బెయిల్ రద్దయిపోతుంది, జైలుకు వెళ్ళిపోతున్నారు, ఇలా మాట్లాడుతూ ఉన్నారు. నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నాకున్న ఆ పరిజ్ఞానం ప్రకారం, ఎందుకంటే పెద్ద పెద్ద మేధావులకు ఉన్నటువంటి ఇంత పెద్ద మైండ్ నాకుండదు అండ్ ఇంత పెద్ద పరిజ్ఞానం నాకుండదు. నాకున్న ఏదో ఇంత మైండ్లో, అదో ఇంత ఇంత పరిజ్ఞానంలో తెలిసింది ఏంటి అంటే, ఏదైనా ఒక విషయం కోర్టు పరిధిలో గౌరవ జడ్జి గారి పరిశీలనలో కనుక ఉంటే, అది ట్రయల్లో ఉన్నా లేదు కోర్టు పరిశీలనలో ఉన్నా, దాని గురించి పబ్లిక్గా మాట్లాడాలని సబ్ జుడిస్ అంటారు. నాకు తెలిసిన ప్రకారం నేను చదువుకున్న డెఫినేషన్ కూడా, నేను చదువుకున్న డెఫినేషన్ ఏంటో దానికి సంబంధించి మీకు కూడా చెబుతాను. సబ్ జుడిస్ మీన్స్ దట్ ఏ పర్టిక్యులర్ కేస్ ఆర్ మ్యాటర్ ఈజ్ అండర్ ట్రయల్ ఆర్ బీయింగ్ కన్సిడర్డ్ బై ఏ జడ్జ్ ఆర్ కోర్ట్ ద టర్మ్ మే బి యూజ్డ్ సబ్ జుడిస్. సో అది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఫైనల్గా నాకు అర్థం కాని విషయం, ఎవరైనా కనుక మేధావులు కానీ లేదా మీలో ఎవరైనా కనుక పరిజ్ఞానం ఉన్నవాళ్ళు కానీ చెబితే, నేను తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మరి ఇలా మాట్లాడడం అన్నది సబ్ జుడిస్ కిందకు రాదా? వీళ్ళ మీద కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోకూడదా? వీళ్ళు ఇలా మాట్లాడేయచ్చా కోర్టు పరిధిలో? అది కూడా జడ్జి గారు రిజర్వ్ చేసి పెట్టినటువంటి తీర్పు. 25వ తేదీ ఏం తీర్పు వస్తుంది, ఆ తీర్పు పర్యవసనాలు ఎలాగుంటాయి, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలాగుంటాయి, ఏకంగా ఇంకా ప్రభుత్వం పడిపోతుంది, చీలిపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారు, వచ్చే లోపల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందని చెప్పి ఒక్కొక్క అక్షరం వెతుక్కోవాలి అంటున్నారు ఒక ఆయన. ఆ రోజు వెళ్ళడం పక్కా అంటున్నారు. ఎలా? కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పార్టీ ప్రతినిధులు కూడా ఇటువంటి విమర్శలే చేస్తూ ఉంటే, అంటే ఆడ లోపల ఏం రాసి పెట్టారు వీళ్ళకి ఏమన్నా తెలుసా? అలా మాట్లాడకూడదు. ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా జడ్జిలనైనా న్యాయస్థానాలనైనా ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా వాళ్ళ పరిధిలో ఉన్న కేసును పబ్లిక్గా డిస్కస్ చేయకూడదు కదా బాబా. నాకైతే సీరియస్లీ అర్థం కావట్లేదు. ఎవరైనా చెబితే తెలుసుకుంటాను.